ఏదైతే మనం అవార్డ్స్ ప్రకటించామో ఆ అవార్డ్స్ ఇస్తే బాగుంటుందని యశ్వాల్ కూడా అంటున్నారు. కాబట్టి ముందుగా అవార్డ్స్ వారికి అందజేసి ఇప్పుడు ఒకరినొకరిని పిలవడం జరుగుతుంది. ఎవరైతే మరి అనేక రంగాలలో విశేషమైన కృషి చెప్పారో ఉన్నాయి, గేయాలున్నాయి, అన్ని రకాల సాహిత్యం అందులో సమ్మిళితమై ఉన్నది. దానికి అంతేకాకుండా క్యాసెట్ రూపంలో తయారు చేసి మ్యూజిక్ని కూడా దానికి బాణీలు కల్పించి అది ప్రజల్లోకి తీసుకెళ్ళి తన యొక్క సాహిత్య సేవని ఆ రకంగా నిరూపించుకునేటువంటి త్యాగశీలి దమయంతి గారు, బాబూజీ గారు మరి చేతుల మీదుగా ఈ అవార్డు వారి అవార్డు అందుకుంటున్నారు.